అందరికి నమస్కారం అండి. నేను మీ విధాన్ జాక్సన్. రేపు జరిగిన రోజే చెప్పినా చెప్పినట్లనే అయింది. ఇది 3 రోజుల ముచ్చట 7 రోజుల కథ అని చెప్పినా చెప్పినట్లనే అయింది. ఒక్కసారి ప్రతి ఒక్కరు మీ స్టేటస్ మీ ఫ్రెండ్ స్టేటస్ ఓపెన్ చేసి చూడరి ఏదైతే రేపు జరిగిందో. రేపు జరిగిన లైన్ గా 3 రోజులు రిప్ సొసైటీ, రిప్ ప్రియాంక, రిప్ సమాజం, రిప్ అది, రిప్ అది అని పెట్టిరు. కానీ 3 రోజుల తర్వాత ఈ రోజు ఒక్కసారి మీ స్టేటస్ చూసుకొని ఓపెన్ చేయరు. హ్యాపీ బర్త్డే జాన్, హ్యాపీ బర్త్డే భాయ్, మోర్ 7 డేస్ టు గో, మోర్ అది డేస్ టు గో, ఎక్కడ డేస్ టు గో, ఏం డేస్ టు గో. సొసైటీలో ఇంత దారుణం జరుగుతే మీ స్టేటస్ లో ఇట్లాంటివి మీరు పెట్టేది? ఆ రోజు ఉన్న పౌరుషం ఈరోజు ఎక్కడ పోయింది? ఆ రోజు ఉన్న ఈ ఉరుకు రక్తం ఈరోజు ఎక్కడ పోయింది? అంటే అదే మీ ఇంట్లో జరుగుతుంది, ఇట్లనే బిహేవ్ చేస్తారా? మన ఇంట్లో జరిగినట్టే ఈరోజు ప్రియాంకలు జరిగిందంటే, మన దేశంలో జరిగిందంటే, మన ఇంట్లో జరిగినట్టే. ఈరోజు ఆ నిందితులకు శిక్ష పడేంత వరకు ఎవ్వరు కూడా వేరే స్టేటస్ లో పెట్టకుండా పోయి, అంత పౌరుషం ఉంటే అంత సొసైటీ మారాలి, సొసైటీలో సమాజం మారాలి. మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఒక అమ్ముంది, వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ప్రమాదం వస్తుంది, ఏదో ఒక రోజు ఈ ప్రమాదం మీ ఇంటి కడపడ తొక్కుతుంది, తొక్కదని గ్యారంటీ ఏంది? అయినా ఆ తొక్కకుండా ఉండాలంటే నిందితులకు రోడ్డు మీద శిక్ష పడేంత వరకు ఇదే కేసు మీద మీరు అందరూ పోరాడాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను. అండ్ ఇంకోటి, రీసెంట్ గా మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే 31st రోజు నిందితునికి శిక్ష, 4 నిందితులకు ఉరి అని చెప్పి చాలా మంది కూడా చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనే విషయం నాకు తెలియదు. కానీ ఈరోజు మనకు కావాల్సింది ఉరి కాదండి, 4 గోడల మధ్యలో ఉరి కాదు కూడా కావాల్సింది ఈరోజు. ఆ 4 గోడల మధ్యలో ఉరి తీస్తే 100% మళ్ళీ ఇలాంటి కేసులు రిపీట్ అవుతాయి, మళ్ళీ రేప్ జరుగుతాయి. రేప్ చేయడానికి ఇక్కడ మనకు పబ్లిక్ కావాల్సింది భయం, పబ్లిక్ కావాల్సింది ఎమోషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, అమీర్పేటలో ఎక్కడో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ మీ ఫ్రెండ్ ఎవరో చూసి, లైవ్లో ఉన్నాడు మీ ఫ్రెండ్, లైవ్లో ఫ్రెండ్ చూసి నీ దగ్గరకు వచ్చి చెప్పిండు, మామ ఇట్లా యాక్సిడెంట్ అయింది మామ, అబ్బా నెత్తి మీదకే లారీ పోయి బ్రెయిన్ బయట పడ్డదా అని చెప్పిండు. అవునా అని చెప్పి వింటావు అంతేను. అదే నువ్వు బండి మీద పోతుంటే నువ్వు ఒక అర్ధ గంట నుంచి ఒక వ్యక్తిని చూస్తున్నావు, ఆ వ్యక్తి లారీ కింద పడి ఆ బ్రెయిన్ బయట పడ్డది అనుకో, అప్పుడు పడుతుంది ఉచ్చ. బండి నడపాలంటే అప్పుడు పడుతుంది ఉచ్చ, ఫాస్ట్గా నడపాలంటే. ద సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా క్యారీ చేస్తుంది. ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను, 4 గోడల మధ్యలో గవర్నమెంట్కి మెయిన్ గా 4 గోడల మధ్యలో ఉరి తీస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అదే ఒక్కసారి ఎల్బి స్టేడియంలోనూ, ఒక 1000 మంది ప్రజలు ఉండే స్థలంలో తీసుకొని వచ్చి సెంటర్లో 4 నిలబెట్టి అన్ని సోషల్ మీడియాకి లైవ్ టెలికాస్ట్ ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడికి, భారతి పౌరుడికి ప్రతి ఒక్కరికి మీరు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఏదైనా లైవ్లు పెట్టుకొని రాబోయి ఆన్ ది స్పాట్లో ఆ నిందితులని తూట్లు తూట్లుగా అన్నారికి చంపండి. ఆ రోజు వస్తుందండి మార్పు. ఆ వీడియోలు వైరల్ అవుతుంటే ఆ రోజు వస్తుంది మార్పు. 5th క్లాస్ స్టూడెంట్ కాడికి వెళ్ళి ప్రతి ఒక్క స్టడీ, ఎంతవరకు స్టడీస్ ఉన్నాయి అంతవరకు ప్రతి ఒక్కరికి ప్రొజెక్టర్లో వీడియోలు చూపెట్టండి. చిన్నప్పటి నుంచి ఆ వీడియోలు చూపెట్టండి. ఒక అమ్మాయికి నచ్చకుండా చేయేస్తే పరిస్థితి ఇలా ఉంటుంది బెట్టా అని చెప్పి నేర్పియురి, అప్పుడు చూసాం ఎట్లా మార్పు రాదు. ఈరోజు 4 గోడల మధ్యలో అవును, 100% కరెక్టే, ప్రియాంక గారికి జరిగిన సంఘటనకు ఎవరైతే చేశారో ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ రావాలి. కానీ ఆ పనిష్మెంట్ తోటి ఇంకొకటి చెయ్యాలంటే ఉచ్చ కూడా పోసుకోవాలి. పోసుకోవాలంటే అందరి ముంగట ఉరి తీయాలి. అందరి ముంగట చేస్తేనే మార్పు వస్తుంది. పబ్లిక్ కావాల్సింది ఎమోషన్, పబ్లిక్ కావాల్సింది భయం. దయచేసి తప్పుగా తీసుకోకుండా, దయచేసి ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నానో అది పబ్లిక్లో చేస్తే కనుక 100% మార్పు వస్తుందండి. దయచేసి మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అందేలా చేయండి. ప్రతి ఒక్క ఆలోచన ఇలా పోండి, ప్రతి ఒక్కరి ఆలోచన ఇలా పోయినట్టయితే 100% రేపొద్దున ఇది జరగదే. పబ్లిక్ అనుకుంటే ఏదైనా అవుతుంది భాయ్, పబ్లిక్ అనుకుంటే ఏదైనా అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి ఇంకో విషయం కూడా చెప్తున్నా, రిప్ ప్రియాంక అని పెట్టకండి, రిప్ ప్రియాంక అని పెట్టకండి. రిప్ అంటే ఏంటి? రెస్ట్ ఇన్ పీస్, ఆత్మ శాంతించాలా? ఒక 4 నిందితులు, ఒక 4 హౌలగాళ్ళు అంత క్రూరంగా దారుణంగా చంపేస్తే ఆత్మ ఎలా శాంతిస్తుంది? ఆత్మ శాంతించదు. ఏ రోజైతే ఆ 4 నిందితులకి, ఏ రోజైతే ఆ 4 హౌలగాళ్ళకి ఉర్రి పడుతుందో, సచ్చిపోతారో అది అందరి ముందు, ఆ రోజు ఆత్మ శాంతిస్తుంది. ఆ రోజు మనం ఆత్మ శాంతించాలని కోరుకుందాం. ఆ రోజు వరకు రిప్ సొసైటీ అని పెట్టండి. అండ్ ప్రతి ఒక్కరు, మీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఫస్ట్ రోజు కూడా చెప్పిన, స్వార్థం గల దేశంలో మనం ఉన్నాము. అండ్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నా, ప్రతి ఒక్కరు మీరు స్వార్థంగా ఆలోచించకండి. ఏదో ఒక రోజు ఈ సంఘటన మన ఇంటి కడప తొక్కుతుంది. కడప తొక్కక ముందే మనం జాగ్రత్త పడదాం. జాగ్రత్త పడాలంటే ప్రతి ఒక్కరు మీ యొక్క సొంత లైఫ్ ని పక్కన పెట్టండి. కొన్ని రోజులు ఈ పోరాటం సక్సెస్ అయ్యేంత వరకు మీ సొంత లైఫ్ ని పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరి స్టేటస్లలో చెప్పండి, ప్రతి ఒక్కరి స్టేటస్లలో చెప్పండి. మనం తప్పుగా మాట్లాడితే క్షమించండి. జై హింద్.